నిర్మల్ జిల్లా దేవరకోట దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఆయన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ చైర్మన్ గా లింగపల్లి లక్ష్మీనారాయణ, డైరెక్టర్లుగా కొండా శ్రీనివాస్, కత్తి సరిత సుధాకర్, సుంకరి పోతన్న, చిప్ప మల్లేష్, దీకొండ పద్మనాభం, కొప్పుల దయానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామివారిని మంత్రి దర్శించుకుని పూజలు చేశారు. మరి ఇప్పుడు దేవరకోట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరువగా రావడం అంటే మరి సేవా భావము ఉండాలి. మరి మొదటి నుంచి కూడా మరి ఇక్కడ వైశ్య కమ్యూనిటీ వాళ్ళకే ఇది వరిస్తూ ఉంది. సురేందర్ ఉన్నప్పుడు ఒక తిరుపతి టీటీడీ నుంచి అప్పుడు దేవాలయానికి ఒక రూపాయి కూడా ప్రభుత్వాన్ని ఖర్చేది కాదు. మరి మనము టీటీడీలో అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఎంపైర్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఈ కంపౌండ్ వాళ్ళ కూడా నిర్మాణం చేసాం. దాదాపు ఒక 30 లక్షలు తెచ్చిన చూసారా అంటే ఒక పట్టుదలతో మా యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఎప్పటికప్పుడు ఆయన కూడా మోడల్ జరిగింది. దాంతో ఈ కంపౌండ్ వాళ్ళ దగ్గర రావడం మరి ఒక విశిష్టత, దేవాలయం ఒక ప్రత్యేకత ఉండేటువంటి గతంలో ఎన్నో జంతువులు వచ్చి లోపల తిరిగేవి. మరి అదేవిధంగా రామడి విషయాలు వచ్చిన తర్వాత కూడా మా యొక్క వారు కూడా రెండు